ప్రముఖ తమిళ నటుడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమార్తె మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని బలన్ మరణానికి పాల్పడ్డారు. ఆమెను చూసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. చెన్నై అల్వార్పేటలో గల డీడీకే రోడ్ లో నివసిస్తుంది విజయ్ ఆంటోనీ కుటుంబం. ఆయనకు భార్య ఫాతిమా, ఇద్దరు కుమార్తెలు లారా ఆంటోనీ, మీరా ఆంటోనీ ఉన్నారు. 16 సంవత్సరాల్లో మీరా చర్చి పార్క్ స్కూల్లో 12వ తరగతి చదువుతుంది. చదువులో వెనకబడటం తిరిగి లోనైనట్టుగా చెబుతున్నారు. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో ఉన్న దుప్పటితో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను గుర్తించిన వెంటనే కుటుంబ సభ్యులు కావేరి అనే ఆసుపత్రికి హఠాఉటిన తరలి వెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ఇంట్లో లేడు. రద్దం ప్రమోషన్ మూవీలో కార్యక్రమాల్లో ఉన్నాడు. పాపం ఆయనకు ఆ విషయం తెలిసిన వెంటనే విజయ్ ఆంటోనీ కుంగిపోయాడు. విజయ్ ఆంటోనీ గతంలో సూసైడ్ థ్యాంక్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు, ఆలోచనలు ఎందుకు వస్తాయి, దానిపై మాట్లాడాడు. ఎవరైనా ఎక్కువగా నమ్మి మోసపోయినప్పుడు, చెప్పినట్టుగా కమిట్మెంట్ ఇచ్చినట్టుగా పని చేయలేకపోయినప్పుడు, పిల్లలకు అయితే చదువు విషయంలో ఎక్కువగా ఒత్తిడితో సూసైడ్ థ్యాంక్స్ నోట్ రాసి చనిపోతూ ఉంటారు. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ట్యూషన్కి పో, అక్కడికి పో, ఇక్కడికి పో అంటూ ఆలోచించనివ్వడం లేదు. మన చుట్టుపక్కల వాళ్ళు వల్ల మనం కూడా ఇలా చేస్తున్నాం, పిల్లల్ని కాస్త ఫ్రీగా వదిలేయాలి అంటూ విజయ్ ఆంటోనీ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ విజయ్ ఆంటోనీ తన కూతురు విషయంలో సాధారణ తండ్రిగా ప్రవర్తించాడా అనేది, విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియవలసి ఉంటుంది.